हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। ना ये वीडियो नच्चినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। అదాని స్పాన్సర్ గా అయితే అవార్డు వద్దు, పురస్కారాన్ని స్వీకరించిన తమిళనాడు కవయిత్రి ఎవరు? ఆన్సర్, తమిళ కవయిత్రి సుకీర్తి। ఆర్థిక నేరస్తుడు అదాని స్పాన్సర్ చేసిన అవార్డును తిరస్కరించిన సామాజిక కార్యకర్త ఈ తమిళ కవయిత్రి। 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్కు ముఖ్యతిథిగా ఎవరు హాజరయ్యారు? కేటీఆర్ మరియు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్లు హాజరయ్యారు। భారత్లో తొలిసారి అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ల రేసింగ్లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ కార్లతో జరిగిన ఈ రేసులో టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఫ్రాన్స్ రేసర్ జాన్ ఎరిక్ వెర్న్ టైటిల్ని గెలుచుకున్నారు। ఈ రేసులో నిక్ క్యాసిడీ న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్, ఆంటోనియో థర్డ్ ప్లేస్లో నిలిచారు। ఆంటోనియో పోర్చుగల్ దేశానికి చెందినవాడు। సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్, డివై చంద్రచూడ్। యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో ఆదిమానవుడు గీసిన వర్ణచిత్రాలు ఇటీవల బయటపడ్డాయి। ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు। ఇప్పటివరకు గవర్నర్గా పనిచేసినటువంటి విశ్వభూషణ్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు। రెండు వేల 2022 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 141.7 కోట్లు, అందులో 20 ఏళ్ల కంటే తక్కువ వయసు గల వారు 34% ఉన్నారు। ఈ వయసు గల పిల్లలు, టీనేజర్లు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది। 11 నుండి 17 ఏళ్ల మధ్య వయసు గల వారిలో 74% మంది శారీరక శ్రమ చేయడం లేదని తేల్చి చెప్పింది। ఈ వయసు గలవారు రోజు కనీసం 60 నిమిషాలు కఠిన లేదా మధ్యస్థ వ్యాయామం చేయాలని సూచించింది। విచిత్రమైన విషయం ఏమిటంటే వీరికంటే 70 ఏళ్ళు పైబడిన వృద్ధులే నిర్ణీతంగా ఎక్కువగా వ్యాయామం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది। దేశంలో పిల్లలు కేవలం చదువులకే అతుక్కుపోతున్నారు। స్కూల్ కాలేజీల సమయంలో కనీసం 4 అడుగులు వేసే పరిస్థితి కూడా లేదు। స్పోర్ట్స్ వ్యవస్థ కుంటుపడింది। పాఠశాలలో నాణ్యమైన శారీరక శ్రమ చేయించే వ్యవస్థ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది। కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సత్యనారాయణ రాజు। జూనూమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? రాబర్ట్ ఎస్ లాంగర్ కోవిడ్ నియంత్రణకు ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసిన మోడెర్నా సహ వ్యవస్థాపకుడు ఇతడు। పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చర్యలు చేపట్టింది। ఇందులో భాగంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషనల్ కోర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది। ఈ కోర్సు తీసుకున్న వారికి 4 క్రెడిట్లు ఇవ్వాలని నిర్ణయించింది యూనివర్సిటీ। డయింగ్ విజ్డమ్ అనే పుస్తక రచయిత ఎవరు? అనిల్ అగర్వాల్।
సృష్టించిన సాంప్రదాయ సాగునీటి వ్యవస్థలను పాలకులు నాశనం చేస్తున్న తీరును ఈయన ఈ బుక్లో వివరంగా వివరించారు. ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఇటీవల ఏ దేశాన్ని సందర్శించారు? ఆన్సర్, జెలెన్స్కీ బ్రిటన్ దేశాన్ని సందర్శించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాజారాం మోహన్ రాయ్ జాతీయ అవార్డును ఎవరికి ప్రకటించింది? ఆన్సర్, పలు ప్రముఖ దినపత్రికలకు సంపాదకులుగా పనిచేసిన డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారికి ప్రకటించింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ సంస్థ బార్డ్ అనే అఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డును సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ ప్రకటించారు. ఈ సంస్థ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు? ఆన్సర్, సుందర్ పిచాయ్. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో వరుసగా 2వ ఏడాది చోటు దక్కించుకున్న అమెరికాలో భారత సంతతికి చెందిన బాలిక ఎవరు? ఆన్సర్, నటాషా పెరియానా యగం. ఆమె ఏజు 13 ఇయర్స్. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా సీఎం కేసీఆర్ కప్ను ఏ నియోజకవర్గంలో క్రికెట్ పోటీలను నిర్వహించి అందజేస్తున్నారు? ఆన్సర్, సిద్దిపేట నియోజకవర్గం. హరీష్ రావు గారు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కప్ 2022 సీజన్లో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్గా రికార్డు దక్కించుకున్నది. క్రీడారంగంలో ప్రతిష్టాత్మకంగా సేవలందిస్తున్న క్రిక్ హీరోస్ యాప్ సీఎం కేసీఆర్ కప్ 2022 బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బెస్ట్ ఆర్గనైజర్గా మంత్రి హరీష్ రావు పేరును ప్రకటించింది. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కప్పును అందజేస్తారు. హాత్ సే ఆత్ జోడో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం యాత్రను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. సూర్యాపేట సమీపంలోని పెద్దగట్టు జాతరకు, అదే లింగమంతుల జాతరకు, ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. ఇది మన ఇండియాలోని 2వ అతిపెద్ద జాతర. మొదటి అతిపెద్ద జాతర సమ్మక్క సార్లమ్మ జాతర. ఆస్ట్రేలియా T20 అత్యుత్తమ ఆటగాడు, జట్టు క్యాప్టెన్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాకు తొలిసారి T20 ప్రపంచ కప్పును అందించాడు. 2011 జనవరిలో T20 మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఆరంభించిన అరోన్ 5 టెస్టులు, 146 వన్డేలు, 103 T20 మ్యాచ్లు ఆడాడు. తెలుగు యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ఫోర్బ్స్ టాప్ 30 సాధకుల జాబితాలో స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు? శివతేజ ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన యువకుడు. ప్రతిష్టాత్మక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికయ్యారు. నిఖత్ జరీన్తో పాటు స్టార్ షట్లర్ పీవీ సింధు,
దినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, మీరాబాయ్ చాను అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆయా క్రీడాంశాల్లో ప్లేయర్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటూ నిర్వాహకులు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఏ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో ఇటీవల పర్యటించారు? ఆయన పేరేమిటి? సింగపూర్ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందరేష్ మీనన్. ది పావర్టీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ పుస్తక రచయిత ఎవరు? మేఘ్నాథ్ దేశాయ్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? February 4th. February 2023లో దక్షిణాసియా U20 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించారు? ఢాకా, బంగ్లాదేశ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2023లో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, ఢిల్లీ. February 2023-24 కేంద్ర బడ్జెట్లో విద్యకు ఎన్ని కోట్లు కేటాయించారు? 2.42 కోట్లు. February 2022 గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోడీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ డాక్యుమెంటరీలో పేర్కొన్నది. ఆ బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించినది. February 2023లో గాబ్రియల్ తుఫాను ఏ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది? న్యూజిలాండ్. బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, మహమ్మద్ షహబుద్దీన్ చుప్పు. దేశంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో ఏ నగరం తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్, అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని దాటి తొలిస్థానంలో ముంబై నిలిచింది. 2023లో స్విస్ ట్రాకింగ్ ఇండెక్స్ వెల్లడించింది ఈ విషయాలను. 2023 ఫిబ్రవరి 6న భూకంపం ఏ దేశాల్లో తీవ్రంగా వచ్చింది? ఆన్సర్, తుర్కీయే సిరియా దేశాల్లో తీవ్రంగా వచ్చింది.